ఒక అంటే మీకు నార్మల్గా క్రోమ్ అండ్ మైక్రోసాఫ్ట్ బింగ్ అని ఉంటుంది కదా, సో ఇందులో క్రోమ్ కంటే మైక్రోసాఫ్ట్ బింగ్ ఎట్లా బెస్ట్ అని నేను చూపెడుతున్నాను. సో ఇది మైక్రోసాఫ్ట్ అండి, నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు బింగ్ డేటా అనేది ఉంటుంది ఏఐ, సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ అనుకోకుండా ఏమైనా సెర్చ్ చేసామనుకోండి, వెంటనే ఆ సెర్చ్ తోటే ఇక్కడ మళ్ళీ మనకి వచ్చేస్తుంది ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే. ఇట్లా టైప్ చేసి మళ్ళీ రీటైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా, చూడండి ఇది లైక్ చాట్ జీపీటీ లాగా యూజ్ అవుతుంది. నాకు దీనికంటే మంచిగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఇందులోకి పోండి, ఇక్కడ మీరు ఏదైనా హాయ్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి 8,000 కాయిన్స్, ప్రతి సెర్చ్కి 3 కాయిన్స్, అండ్ ఎవ్రీ డే మనకి రోజుకి ఇక్కడ దీన్ని ఇట్లా ఓపెన్ చేయగానే 10 10 ఇస్తాడు. ఓపెన్ చేయగానే 10 ఇస్తారు, అట్లాగా మనకి 166 ప్రతిరోజు ఇస్తారనమాట. సో వాటితో మనం ఏం చేయొచ్చు అంటే, నేను మీకు ఇప్పుడు చూపెడుతున్నా, ఇది ఉంది కదా 5,000 8,000 కాయిన్ చేస్తే ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అనేది వస్తుంది. చూపెడుతున్నా ఏమేమి వస్తాయో మనకి చూపెడుతున్నా. ఇక్కడ రిడీమ్ అని టైప్ చేయండి, కొట్టండి. ఇది జస్ట్ నాకు 3 మంత్స్లో వచ్చిందండి. వీటితో నేను చూడండి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కొనొచ్చు 8,150, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కొనొచ్చు 8,150. 3 మంత్స్ నుంచి జస్ట్ క్రోమ్ బదులు ఇది వాడుతున్నాం, చాట్ జీపీటీలో యూజ్ అవుతుంది, అన్నీ యూజ్ అవుతాయి. ఎక్సెప్ట్ ఇందులో సెక్యూరిటీ ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు క్రోమ్. మీకు ఇన్కాగ్నిటో కావాలన్నా ఇక్కడ నువ్వు ఇన్ ప్రైవేట్ అని ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటాయి, మిగిలినవన్నీ సేమ్, అదొకటి పేరు మారి ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఇదొకటి ప్లస్ ఇక్కడ ఫోర్కాస్ట్ అని టైప్ చేశారనుకోండి, మీకు చిన్న ఇక్కడ చిన్న ఒక ట్రీ పెరుగుతుంది కదా, ఈ ట్రీకి మీరే బాధ్యత అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తే అక్కడ వాటికి పాయింట్లు పెరుగుతాయి, నేను చూపెడతాను చూడండి. ఇక్కడ మా వెదరు నాకు నచ్చింది ఇచ్చేస్తున్నా, వెదర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 50 పాయింట్స్ వచ్చాయి. ఇట్లా ఒక ట్రీ పూర్తయిందనుకోండి, ఇట్లా ఒక ట్రీ పూర్తయితే అది మీకు కెన్యాలో ఒక ట్రీ మీ పేరు మీద పెడతారంట. సో ఏదైనా సరే మనం జస్ట్ అట్లీస్ట్ మనం ట్రీని కూడా పెంచినట్లు ఉంటుంది కదా, సో దట్ ఈస్ యూస్. అండ్ ఆల్సో ఇక్కడ మీకు బింగ్ ఇస్తున్న ఇంకోటి ఏంటంటే, యానిమేషన్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. యానిమేషన్ ఇమేజెస్ అంటే దానికి మైక్రోసాఫ్ట్ బింగ్ ఇస్తుంది, ఇమేజ్ క్రియేటర్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ బింగ్ అని. ఇక్కడ మీకు నచ్చింది టైప్ చేయొచ్చు, ఏది కావాలంటే టైప్ చేయండి. ఇట్లా నేను ఒక టైప్ చేశాను, 3 హెడ్స్ హ్యూమన్ విత్ 4 హ్యాండ్స్ అండ్ కంటెన్ స్నేక్ ఇన్ హిజ్ నెక్. అంటే అంత కష్టమైంది టైప్ చేయవలసిన లేదు, ఏదో ఒక టైప్ చేయొచ్చు. సో నేను అది టైప్ చేశాను, చూడండి మీకు వస్తుంది ఏదో ఒక బొమ్మ, 3 హెడ్స్ 4 హ్యాండ్స్ ఉన్నాయి, ఇది ఇట్లా పాములు మెడలో వేసుకుని ఉన్నాడు అలాంటిది. ఇంకా మీకు నచ్చింది ఈజీది ఏదైనా ఉంటే ఇది కూడా టైప్ చేయండి. రోబోటిక్ క్యాట్ టైప్ చేసాయి. ఇక్కడ మీకు కాయిన్స్ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ మీకు సూపర్ కాయిన్స్, ఇక్కడ మీకు కాయిన్స్ కూడా పెరుగుతుంటాయి చూడండి. ఇదిగోండి 3 టైప్ చేయగానే ఇక్కడ పెరిగిందా, సో ఇట్లా కూడా యూజ్ అవుతుంది మనకి. రోబోటిక్ క్యాట్ ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ టైప్ చేశాను చూడండి, ఏదో కలర్ కోసం ఏది చేశాను అండ్ సన్నది టైప్ చేశాను, సన్సైన్ అది వచ్చింది. మీకు యానిమేటెడ్ వీడియోస్ యానిమేటెడ్ ఇమేజెస్ కావాలంటే అట్లా వస్తాయి, వాటితో ఇట్లా రీడీమ్ చేసుకోవచ్చు. నాకు
నాకు ఇంకా 100 అయితే చాలు, నేను ఏదో ఒక ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వర్త్ 500 రూపీస్ని చేసుకుంటాను. నాకు ఇలా ప్రతి సెట్కి 3 పాయింట్స్ ఇస్తాడనమాట. చూడండి ఇక్కడ 21 ఉందా, నాకు నచ్చింది ఏదో ఒకటి పనికిరంది టైప్ చేస్తున్నా, 24 అయ్యింది, మళ్ళీ టైప్ చేస్తున్నా, 27. అలా రోజుకి 160 రూపీ, 160 కాయిన్స్ అండ్ 160 ఫర్ ఓన్లీ ఇలా సెర్చ్ కోసం 160. ఇక్కడ ఒక ఎక్స్ట్రా మినిమం 50 50 రావచ్చు ఇందులో, ఇట్లా 50 వస్తాయి. సో మొత్తం 200 రావు మ్యాక్సిమం వస్తాయి రోజుకి 200. అలా 800 8000 జస్ట్ మీరు సెట్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీకు డబ్బులు వస్తాయి. అట్లా యూజ్ అవుద్ది మీకు. అక్కడ ఇమేజెస్ కావాలంటే ఫాస్ట్ సెర్చింగ్కి చాట్ బింగ్ కూడా ఉంది. సో మీరు చాలా వాడుకోవచ్చని నాకైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ.